హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు లింకులు అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన స్టేషన్ మాస్టర్ మెడికల్ ఎగ్జామ్ వీడియో లైవ్ ఇంటర్వ్యూ ఎక్కడైతే ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు. మనము ఆల్రెడీ ఎన్టీపీసీకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ చేశాము, మెడికల్ వీడియోస్ కూడా చేశాము, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్ రైల్వే మెడికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్లో అందుబాటులో ఉండిద్ది. అలాగే ఈ యొక్క వీడియో మీరు ఫుల్గా చూడండి, మీకు ఏదన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2019 సిరీస్ని అయితే స్టార్ట్ చేశాము నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్లో. ఇది సెట్ నెంబర్ 5 అండి. మనకి మొత్తము 133 సెట్లు ఉన్నాయి, 133 సెట్లు కూడా చేస్తున్నాం. ఓకే, మనము ఈ 133 సెట్లు అయిపోయిన తర్వాత మొత్తం 40 క్వశ్చన్స్ని కూడా 5 మినిట్స్లో రివిజన్ చేసేటట్టు ఒక షార్ట్ వీడియోస్ కూడా చేద్దాము. ఓకే, మనం ఈరోజు చెప్పుకునేటువంటి ఈ క్వశ్చన్స్ 30వ తారీఖు డిసెంబర్ 2020 మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన 40 జీకే బిట్స్ని అయితే మనం చూద్దాం. హిస్టరీ నుంచి 7 వచ్చినాయి, జాగ్రఫీ నుంచి 7, పాలిటీ 3, ఎకానమీ 4, ఫిజిక్స్లో నుంచి క్వశ్చన్స్ అయితే రాలేదు ఈ షిఫ్ట్లో. ఓకే, కెమిస్ట్రీ 2, బయాలజీ 4, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 4, కంప్యూటర్ నుంచి 3, జీకే నుంచి 2, కరెంట్ అఫైర్స్ నుంచి 3. ఇవి టోటల్ క్వశ్చన్స్. అయితే హిస్టరీ నుంచి మనము ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాము. డాష్ ఈజ్ యాన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ టెక్స్ట్. ఈ క్రింది వాటిలో ఏది ప్రాచీన బౌద్ధ గ్రంథము అని అడుగుతున్నాడు. రఘువంశము కాదు, విష్ణు పురాణము కాదు, ఋతు సంహారం. ఈ రఘువంశము ఋతుసంహారం ఎవరు రచించారో మీరు కామెంట్ చేయండి. ఓకేనా, ఇంపార్టెంట్ బుక్స్ అన్నమాట. అయితే అభిధమ్మ కోశ అనేది ప్రాచీన గ్రంథము. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి మోడర్న్ హిస్టరీ నుంచి. స్లేవ్ డైనాసిటీ అంటే బానిసర రాజ్య వంశ స్థాపకుడు ఎవరు? మనందరికీ తెలిసిందే, కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ మన ఇండియాలో మొట్టమొదటి పరిపాలించినటువంటి రాణి రజియా సుల్తాన్, వీళ్ళ యొక్క కూతురు కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కూతురు. ఓకే, కూతురు మనవరాలనుకుంటా. ఓకే, రజియా సుల్తాన్ కూడా మనకి బానిస వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఈ బాల్బన్ కూడా ఈ స్లేవ్ డైనాసిటీలోనే పరిపాలిస్తాడు. ఓకేనా, బాల్బన్ ప్రవేశపెట్టినటువంటి విధానాలు చాలా ఇంపార్టెంట్ విధానాలు. ఓకేనా, పరిపాలన విధానాలు. నెక్స్ట్ క్వశ్చన్, విశిష్టాద్వైత తత్వం యొక్క స్థాపకుడు ఎవరు? ఇది మనకి భక్తి మూమెంట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. భక్తి మూమెంట్లో మనకి ద ఫౌండర్స్ని అడుగుతున్నాడు. రామానుజాచార్యుడు విశిష్టాద్వైత్వాన్ని ప్రతిపాదించాడు. ఓకే, మరి నింబార్కుడు దేన్ని ప్రతిపాదించాడో కామెంట్ చేయండి. ఓకేనా, మధ్వాచార్యుడు. మనకి నింబార్కుడు గురించి కూడా ఇటువరకు క్వశ్చన్లు అడిగారు కాబట్టి నింబార్కుడిది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మీరు గమనించినట్లయితే ఎక్కువగా జస్ట్ ఫౌండర్స్ అంటే సింగిల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే అడిగాడు ఈ షిఫ్ట్లో, అంటే ఈజీ క్వశ్చన్స్. ఓకేనా, హిస్టరీ నుంచి ఈజీ క్వశ్చన్స్ అడిగాడు. లార్డ్ మహావీర యొక్క అసలు పేరు, ఓకేనా, భగవాన్ మహావీరుడి యొక్క అసలు పేరు ఏంటి అని అడుగుతున్నాడు. వర్ధమానుడు. ఓకేనా, వర్ధమాన. అలాగే ఇతని యొక్క రిలేటెడ్ ఆ యొక్క తండ్రి తల్లి పిల్లల పేర్లు, అతనికి సహాయపడిన వాళ్ళ పేర్లు. ఓకేనా, ఈ విధంగా మీరు అలాగే జీనా అనే అర్థం కూడా మీకు తెలియాలి. జీనుడు లేదా జీనా అంటే ఏమిటి? ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇది బుక్స్ నుంచి ఇంకొక క్వశ్చన్ అడిగాడు. బుక్స్ నుంచి మృచ్చకటిక, ఇది తెలుగులో తప్పడింది, మృచ్చకటిక అనే గొప్ప సాహిత్య గ్రంథము ఎవరు రచించాడు అని అడుగుతున్నాడు. శూద్రకుడు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఋతు సంహారం, ఇవన్నీ కూడా కాళిదాస్ రచించినవి. కాళిదాస్ రచించిన ఆ యొక్క నావెల్స్ ఏంటంటే కుమార సంభవము, అభిజ్ఞాన శాకుంతలము, రఘువంశం, మేఘదూతం. ఓకే, ఇవి. అలాగే శూద్రకుడు అనేటువంటి వ్యక్తి ఒక ఇండియన్ కింగ్, అలాగే ప్లే రైటు, ఒక సాంస్క్రిట్ ప్లే అంట్రిబ్యూట్ ద మృచ్చకటకము మరియు వానవ వాసవ దత్త అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించింది శూద్రకుడే.
అలాగే హర్షవర్ధుని యొక్క బయోగ్రఫీ, హర్ష చరిత్రను రచించింది బాణభట్టుడు. బాణభట్టుడు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. శూద్రకుడు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇంపార్టెంట్, మృత్యకటకము ఎవరు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది గాంధీ పీరియడ్, గాంధీ పీరియడ్ నుంచి ఇంకొక క్వశ్చన్ వచ్చింది. బార్డోలీతో సంబంధం ఉన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? మహావీరుడా, సర్దార్ వల్లభాయ్ పటేల, గమ్నానక్క, అరబిందో ఘోష? సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు తెలిసిందే కదా. ఆ బార్డోలీతో సంబంధం ఉంది కాబట్టి అతన్ని బార్డోలీ వీరుడు అని పిలుస్తారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ని. అలాగే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది మనకి పాలిటీ బిట్లు స్టార్ట్ అయినాయండి, ఇది హిస్టరీ బిట్టే కానీ మనం దీన్ని పాలిటీలో కూడా చదువుకోవచ్చు. ఓకే, హిస్టరీ బిట్టే కానీ పాలిటీలో కూడా చదువుకోవచ్చు. హూ వాజ్ ద వైస్రాయ్ వెన్ ద రాయల్ కమిషన్ ఆన్ సివిల్ సర్వీసెస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1912? 1912 రాయల్ కమిషన్ ఆన్ సివిల్ సర్వీసెస్ పైన ఏర్పాటు అయింది. అయితే ఆ కాలంలో ఉన్న వైస్రాయ్ ఎవరు? లార్డ్ హెడ్జింగ్. చూడండి, లార్డ్ హెడ్జింగ్ ఎప్పటి నుంచి 10 నుంచి 16 దాకా ఉన్నాడు. ఓకే, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ని 1915 తీసుకొచ్చాడు. అలాగే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1911 జరిగిందన్నమాట. ఓకే, అలాగే లార్డ్ కర్జన్ కనుక గురించి చూసుకుంటే, ఈయన అపాయింట్మెంట్ ఆఫ్ పోలీస్ కమిషన్ని 1902 ఏర్పాటు చేశాడు. అలాగే యూనివర్సిటీస్ యాక్ట్ అంటే కమిషన్స్ కూడా 1902. అలాగే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ విభజన 1905 ఎవరి కాలంలో ప్రారంభమైంది? కర్జన్. అప్పుడే కదా బెంగాల్ ఉద్యమం ఎవరి కాలంలో ప్రారంభమైందన్నా కానీ కర్జన్, లార్డ్ కర్జన్. అలాగే లార్డ్ ఇర్విన్, హీ వాజ్ ద వైస్రాయ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అరైవల్ ఆఫ్ సైమన్ కమిషన్. మనం సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో సైమన్ కమిషన్ని వ్యతిరేకించడం జరిగింది. ఓకే, ఆ కాలంలో ఉంది ఇర్విన్. సైమన్ వచ్చినప్పుడు సైమన్లో ఉన్న పేరే ఇక్కడ ఏదైతే అయ్యిందో లార్డ్ ఇర్విన్. ఓకేనా, ఇర్విన్ కాలంలో వచ్చింది సైమన్ కమిషన్. లార్డ్ డఫ్రిన్ అంటే ఎవరు? లార్డ్ డఫ్రిన్ ఎప్పుడు ఉన్నాడు? 1885 మనకి కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి వ్యక్తే లార్డ్ డఫ్రిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జాగ్రఫీ నుంచి 7 బిట్లు వచ్చినాయి. ద బిగ్ బ్యాంగ్ థియరీ వాజ్ ప్రొపౌండెడ్ బై బిగ్ బ్యాంగ్ థియరీ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? జార్జ్ లెమెట్రీ. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. జార్జ్ లెమెట్రీ అనేటువంటి వ్యక్తి బిగ్ బ్యాంగ్ థియరీని అయితే ప్రపోజ్ చేశాడు. అలాగే థామస్ గోల్డ్ అనేటువంటి వ్యక్తి స్టడీ స్టేట్ థియరీని అయితే ప్రపోజ్ చేశాడు. ఎలెన్ సండేస్ పల్సేటింగ్ యూనివర్సిటీ థియరీని ప్రపోజ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జోజిలా టర్నల్ గురించి అడిగాడు. వేర్ ఈజ్ ద జోజిలా టర్నల్ ప్రాజెక్ట్ లొకేటెడ్? జోజిలా టర్నల్ ప్రాజెక్ట్ ఎక్కడ లొకేట్ అయ్యింది? ఇదిగోండి చూడండి, ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే ఇక్కడ జమ్మూ కాశ్మీరు, అలాగే ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ ఇది జమ్మూ కాశ్మీర్. ఉత్తరప్రదేశ్ కాదు, సిక్కిం కాదు, ఒడిస్సా కాదు, జమ్మూ కాశ్మీర్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఇదిగోండి చూడండి, ఇది జోజిలా పాస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మనకి రాక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. రాక్స్, ద డౌన్ ఫోల్డ్ ఇన్ రాక్ ఈజ్ నౌన్ యాజ్. డౌన్ ఫోల్డ్ అంటే ఇక్కడ గమనించండి, ఏదైతే మనకి ఇప్పుడు మనం ఫిజిక్స్లో కానీ ఇక్కడ చదువుకుంటాం కదా ఇలా సైన్ అని, ఒక ఈ ఫోల్డ్ అయితే ఉందో మనము ఆ శృంగము ద్రోణులు అని ఎలా చదువుకుంటామో, శృంగం ద్రోణి అని మనం ఎలా చదువుకుంటామో, అలాగే జాగ్రఫీలో ఏదైతే రాక్ అంటే రాయి అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఈ క్రింది దాన్ని మనము సింక్లైన్ అంటాము, ఈ పైదాన్ని యాంటిక్లైన్ అంటాము. ఓకే, యాంటిక్లైన్, సింక్లైన్ అంటే ఈ కిందకి వంగున్న వంపుని మనం సింక్లైన్ అంటాము, ఈ యాంటిక్లైన్ అంటే ఈ వంపుని యాంటిక్లైన్ అంటాము. ఓకే, అర్థమైంది కదా. ఆ యొక్క బెండ్,
ఏదైతే అప్వర్డ్ బెండ్ లేదా లోయర్ బెండ్స్ డౌన్వర్డ్ బెండ్స్ ఏదైతే ఉందో దాన్నే డౌన్ ఫోల్డ్ అన్న డౌన్వర్డ్ బెండ్ అన్న మనం సింక్లైన్ అని టిక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. అంటే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అంటే మీకు ఇది, ఇది కనుక ఇది రోడ్ అనుకుంటే, సరే ఇది రోడ్ అనుకుంటే ఇక్కడ కింద రైలు వెళ్ళద్దు అన్నమాట. ఏదైనా పైన రైలు అని కింద రైలు అని ఏదైనా సరే మనకి ఒకే బ్రిడ్జ్ మీద రెండు వాహనాలు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నాయి. అదేంటది, ఒకటి రైలు జరుగుతుంది, ఒకటి రోడ్డు వాహనాలు, దాన్నే రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ అంటారు. ఓకేనా, ఇండియాస్ లాంగెస్ట్, అలాగే ఇది పొడవైనది అన్నమాట, అత్యంత పొడవైనది. ఇది దేన్ని దేన్ని కలుపుతుంది, అస్సాంని అరుణాచల్ ప్రదేశ్ని కలుపుతుంది. అయితే దాని పేరేందని అడిగాడు, బోగీబిల్ బ్రిడ్జ్. బోగీబిల్, బోగీబిల్, ఓకే బోగీబిల్. ఇది మనకి 2019లో బాగా న్యూస్ ఉంది, న్యూస్లో ఉందండి, అప్పుడు కట్టారు కాబట్టి. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ బిట్గా అడిగాడు, బట్ ఇప్పుడైతే మనకి జాగ్రఫీలో చదువుకుంటాము లేదా జీకేలో చదువుకుంటాం. ఓకే, ఈ రెండిట్లో నేనైతే జాగ్రఫీలో యాడ్ చేశాను దీన్ని, ఎందుకంటే మనం బ్రిడ్జెస్ అనేవి అక్కడే చదువుకుంటాం. అలాగే పంబన్ బ్రిడ్జి అక్కడ ఉండిద్ది మనకి తమిళనాడు రామేశ్వరం దగ్గర ఉండిద్ది. హౌరా బ్రిడ్జి మనకి వెస్ట్ బెంగాల్లో ఉండిద్ది. ఇది ఈ ఇది అడిగాడు ఈ క్వశ్చన్, ఏ నదిపై ఉండిద్ది అని, హుగ్లీ నదిపై ఉండిద్ది అని అడిగాడు అనమాట. ఎక్కడ, వెస్ట్ బెంగాల్. అలాగే గోదావరి బ్రిడ్జ్ అనేది ఇండియా యొక్క థర్డ్ లాంగెస్ట్ రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్, క్రాసింగ్ ఏ రివర్ బై బాడీ. ఇట్ ఈస్ బిల్డ్ క్రాస్ ద గోదావరి రివర్. ఓకేనా, గోదావరి రివర్ పైన కట్టారు గోదావరి బ్రిడ్జ్ని. ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ క్రింది వాటిలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నది ఏంటిది, పాకల, జల్దపారాన, డచ్చిగామ, బలపక్రమ. మనకి డచ్చిగామ్ ఇక్కడ మీరు గమనించండి, ఇదిగోండి డచ్చిగామ్ అని ఇక్కడ ఉంది. ఓకే, డచ్చిగామ్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. ఇంకా మనకి సలీం అలీ నేషనల్ పార్క్ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉండిద్ది. కిష్వత్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్. ఎమిష్ నేషనల్ పార్క్ మనకి లేహ్ లేదా జమ్మూ కాశ్మీర్, మెయిన్గా లేహ్ అని చెప్పుకుంటాం. ఎమిస్ నేషనల్ పార్క్ అనేది లేహ్లో ఉండిద్ది. లేహ్లోనే మనకి కారాకోరం ఇవన్నీ కూడా ఉంటాయి. కే టూ శిఖరం కూడా మనకి లేహ్ దగ్గరలోనే ఉండిద్ది అనమాట. చూడండి, డచ్చిగామ్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. జల్దపార, ఓకేనా, ఈ యొక్క పార, జల్దీగా పారేటువంటి పార మనకి వెస్ట్ బెంగాల్లో ఉండిద్ది. అలాగే పక్కల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ తెలంగాణలో, మన తెలంగాణలో ఉండిద్ది. ఓకేనా, బల్పక్రమ్ మేఘాలయలో ఉండిద్ది. బల్పక్రమ్ మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్. భారతదేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటి. ఇక్కడ మీకు ఇచ్చిన దానివల్ల మనం ఇచ్చింది ఇవి నిల్వలు లేదా రీసోర్సెస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అనేది. కానీ మనం ఇక్కడ అడిగింది ప్రొడక్షన్ అడిగాం. ప్రొడక్షన్లో కర్ణాటక టాప్లో ఉంది, కర్ణాటక టాప్లో ఉంది. కానీ నిల్వల్లోకి వచ్చేసరికి బీహార్ అనేది ఎక్కువ నిల్వల్లో ఉంది, బట్ ప్రొడక్షన్లో తక్కువగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా బంగారం నిల్వలు ఉండటం అయితే జరిగింది. అలాగే తర్వాత రాజస్థాన్, తర్వాత కర్ణాటక నిల్వల ప్రకారం అయితే. ఓకే, అదే కాకపోతే మనకి ఉత్పత్తి అంటే ప్రొడక్షన్లో కర్ణాటక ఎక్కువగా గనులు తవ్వుతుంది. బంగారపు గనులు తవ్వి బంగారాన్ని వెలుగుదీసే వాటిల్లో కర్ణాటక టాప్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బేరింగ్ జలసంధి వేటిని కలుపుతుంది. బేరింగ్ స్ట్రైఫ్ స్ట్రైట్. ఓకేనా, ఇది స్ట్రైట్, బేరింగ్ స్ట్రైట్ వేటిని కలుపుతుంది. మనకి ఆర్కిటిక్, మనం భూగోళం ఎట్టుందనుకుంటే ఇక్కడ ఆర్కిటిక్ ఉండిద్ది. ఓకేనా, మనకి ఇటు పసిఫిక్ ఉండిద్ది. ఇక్కడ మనకి రష్యా ఉండిద్ది, ఇక్కడ యుఎస్ఏ ఉండిద్ది. ఇది యుఎస్ఏ, ఇది చూడండి, ఇది యుఎస్, ఇది రష్యా. చూడండి, ఇది పసిఫిక్, ఇది ఆర్కిటిక్, ఈ మధ్యలో ఉందే బేరింగ్ జలసంధి.
ఓకేనా, రెండు సముద్రాలను కలుపుతూ ఉన్నటువంటి స్ట్రైట్నే అలా అంటే ఆ మధ్య సందునే మనము సంధి అంటాము. దీన్నే బేరింగ్ జలసంధి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి పాలిటీ నుంచి మూడు బిట్లు వచ్చినాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సెంటర్ స్టేట్ రిలేషన్ ఇన్ ఇండియా. ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలతో సంబంధం లేదు. మనకి సర్కారియా, పూంచి, రాజమన్నార్ ఈ మూడు కమిటీలు కూడా కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్య గల సంబంధాలపైన ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు. సర్కారియా కమిషను, పూంచి కమిషను, రాజమన్నార్ కమిషన్. కానీ ఈ యొక్క కొఠారి కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ పైన అయితే వేయటం జరిగింది. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ పైన వేసిన కమిషను కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ రిపబ్లిక్? రిపబ్లిక్ బుక్ని రచించింది ఎవరు? ప్లేటో. అలాగే ప్లేటో యొక్క ఇతర బుక్స్ చూద్దాము. అల్జీరియా ఆఫ్ కేవ్, ద సిమ్టమస్, క్రీటో, గ్రోజియస్, లైస్, క్రిటియాస్, టిఎస్ ఎలిటోస్ రచించిన బుక్లు ఫోర్ క్వార్టర్స్, ద సేక్రెడ్ వుడ్, ద ఫ్రాంటియర్ ఆఫ్ క్రిటిసిజం. జాన్ రస్కిన్ రచించిన బుక్లు ద స్టోన్ ఆఫ్ వెనీస్, సిసామి అండ్ లిలీస్, ద కింగ్ ఆఫ్ ద గోల్డెన్ రివర్, ఆర్ట్ అండ్ లైఫ్, లియో స్టాల్టై, వార్ అండ్ పీస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీని ప్రభావితం చేసిన బుక్స్లో ఒకటి వార్ అండ్ పీస్. అలాగే లియో టాల్స్టాయ్ రచించిన ఇతర బుక్లు ఏ కన్ఫెషన్, వాట్ ఈజ్ ఏ ఆర్ట్. కన్ఫెషన్ అంటే ఒప్పుకోవటం, ఓకేనా, అంటే పాపపు ఒప్పుదల లేదా ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోవటాన్ని కన్ఫెషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఏ విధానసభ, అంటే విధాన పరిషత్. ఇక్కడ ఉందిగా, విధాన పరిషత్ లేదా శాసన మండలి లేని రాష్ట్రం ఏంటంటే కేరళ. మనకి ఎక్కడెక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్. మనం ఒకసారి ఇండియన్ మ్యాప్ని గమనించుకుందాం. మనకి ఇక్కడ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఇక్కడ కేరళ, తమిళనాడులో లేవు, ఇక్కడ లేవు. మనకు అలాగే ఇది బీహార్లో ఉంది, తర్వాత మన పైన ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ విధంగా మ్యాప్ పాయింట్ ద్వారా కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ రాష్ట్రాలు గుర్తుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇయర్ డిడ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా స్టార్ట్స్? భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1991. మనం ఎల్పిజి రీఫార్మ్స్ వచ్చిన కాడి నుంచి మనకి ఇవి ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెల్ఫేర్ స్కీమ్ అచీవ్మెంట్స్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. సంక్షేమ పథక సాధనకు గిన్నిస్ రికార్డు ఏ సంక్షేమం మేము గిన్నిస్ రికార్డు బుక్ దక్కించుకుంది అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఇది ఫుల్ ఫామ్ అడిగాడు ఒకసారి, అలాగే ఎప్పుడు స్టార్ట్ అయింది 2014 ఇయర్ అడిగాడు. మనకి ఎప్పుడు వరల్డ్ రికార్డు సృష్టించింది? 2015 సృష్టించింది. ఎందుకు? వితిన్ వన్ వీక్లోనే కొన్ని కోట్ల మంది అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకున్నారన్నమాట. ఓకే, అయితే ఫస్ట్ కేరళ మరియు గోవాలు ఫస్ట్ స్టేట్ ద ఇండియా అచీవ్ 100% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 100% కంప్లీట్ అయినటువంటి స్టేట్లు కేరళ మరియు గోవా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సాతి ప్రాజెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫీల్డ్. సాతి అనేది మనకి ఎవరైతే ఎస్ఎస్సికి కాంపిటేటివ్, సింపుల్గా చెప్పాలంటే కాంపిటేటివ్. నేను మీకు చూపిస్తాను, ఇది పిల్లలకి ఇంపార్టెంట్ కాబట్టి చూపిస్తున్నాను. చూడండి, మనకి సాతి అనేది ఉండిద్ది. సాతి
ఇదిగోండి సాతి ఎస్ఎస్సి అని కొట్టాను. ఇది అండి సాతి అంటే, ఇక్కడ మీకు పెట్టిన ఫోటో కూడా నేను అక్కడి నుంచి తీసుకోవటం జరిగింది, ఈ వెబ్సైట్ నుంచే తీసుకోవటం జరిగింది. నేను చూడండి మనకి హోమ్ ట్యాబ్లోకి వెళ్తే మన కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఇది నోటిఫికేషన్ గురించి ఇక్కడ ఇచ్చాడు. డైలీ క్విజ్, అలాగే క్యాలెండరు, ఓకేనా, ఎగ్జామ్స్, మీకు ఏ ఎగ్జామ్కి ఏది కావాలో. ఇది ఓన్లీ మనం ఎస్ఎస్సీనే తీసుకున్నాం, ఓకేనా. అలాగే స్టూడెంట్ నేను లాగిన్, నాకు నేను లాగిన్ క్రియేట్ చేసుకున్నాను. మీరు ఇందులో క్లాసులు వినొచ్చు, మీకు ఇంగ్లీషు హిస్టరీ వాటి నుంచి క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే నేను దీని మీద వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. ఇందాక నేను ఓపెన్ చేసింది అది ఓన్లీ ఎస్ఎస్సి వెబ్సైటు. ఇప్పుడు ఇది అనుకోండి, మీరు సాహిత్యంలో ఏమేమి నేర్చుకోవచ్చు, ఇంజనీరింగ్కి సంబంధించి జేఈ నేర్చుకోవచ్చు, మెడికల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఇప్పుడు ఇది కొత్తగా పెట్టాడు, ఓకేనా, ఇది ఐకార్ ఎగ్జామ్స్, అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్. మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలో అదిగో చూడండి, ఆల్రెడీ జేఈ మెయిన్స్కి, జేఈ అడ్వాన్స్కి, నీట్కి, ఐకార్కి, ఎస్ఎస్సి, ఎంటీఎస్కి క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. మీరు వెళ్ళి జాయిన్ అయ్యి క్లాసెస్ కూడా వినొచ్చు, మీరు లాగిన్ క్రియేట్ చేసుకోవటమే జస్ట్, ఓకేనా. మీకు కావాల్సింది తీసుకో, సెలెక్ట్ చేసుకోవటం, ప్రిపేర్ అవటం, ఓకే. అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, మీరు సాతి అని నొక్కినా లేదా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను ఇది చూపిస్తే 10 మందికి ఉపయోగపడిద్దని చూపించాను. వెబ్సైట్ మన కోసమేనండి, ఈ వెబ్సైట్ క్రియేట్ చేసింది మన కోసమే, ఎడ్యుకేషన్ పర్పస్. ఎవరైతే ఫ్రీగా చదువుకోవాలనుకుంటారో వాళ్ళు, అంటే అమౌంట్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఎవరెవరిని అడగకుండా కోచింగ్ అంటే కోచింగ్ క్లాసెస్ అన్నీ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనకి ఇస్తారన్నమాట. ఇది గవర్నమెంట్ వాళ్ళు, ఈ క్లాసులు చెప్పేది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు చెప్తారు. కాకపోతే మన తెలుగు పిల్లలకి బ్యాడ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇంగ్లీషు హిందీలోనే క్లాసెస్ ఉంటాయి, ఓకేనా, మన తెలుగులో ఉండవు. నేను అందుకే రెఫర్ చేయలేదు ఎవరికి కూడా, ఓకేనా. హిందీ కనుక వినటం వస్తే మీరు వెళ్ళి వినొచ్చు, ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం హిందీలోనే మాట్లాడతారు, సాతి అనే ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ గ్రీన్స్, ఇది అప్పుడు ఆ టైంలో అయితే బాగా ఇంపార్టెంట్. ఆపరేషన్ గ్రీన్స్ అనేది మనకి పంటలు ఉంటాయి కదా, టమాటో, ఆనియన్, పొటాటో, బంగాళాదుంపలు, వీటి యొక్క ఉత్పత్తి మరియు సరఫరా గురించి ఇవి తీసుకున్నటువంటి చర్య లేదా ఆ ప్రోగ్రామే ఆపరేషన్ గ్రీన్స్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇష్యూడ్ యూజ్డ్ ఇన్ ప్లాస్టిక్. మనకి ఫిజిక్స్ నుంచి 0 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 2 వచ్చినాయి. ఇది కెమిస్ట్రీ బిట్టు మనకి ఇందులో ఇథిలిన్ని మనం ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించేది ఏంటది, ఇథిలిన్. ఇథిలిన్ యొక్క రసాయన నామం సిఎన్ ఇది లీన్, ఓకే. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఫుడ్ ప్యాకేజ్ అండ్ బాటిల్స్, బ్యాగ్స్. మనం క్రిప్టాన్ ఎలా రాస్తాం, కేఆర్ అని రాస్తాము. దీని ఇది అడిగాడండి, ఫ్లూరోసెంట్ ల్యాంపుల్లో ఉపయోగించేది క్రిప్టాన్ వాయువు, ఓకే. హై స్పీడ్ ఫోటోగ్రఫీలో కూడా క్రిప్టాన్ వాయువు. అలాగే బ్యూటేన్ ఎక్కడ ఉపయోగిస్తారు, మనం మన ఇళ్లలో ఎల్పిజీలో బ్యూటేన్ని ఉపయోగిస్తాము, ఓకే. ఇది ఎక్కువగా అడుగుతాడు, ఓకేనా. అలాగే దీని ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇంకా నెక్స్ట్ అమోనియా, అమోనియా అంటే ఎన్హెచ్ త్రీ అమోనియా. ఇది ఎరువులుగా ఉపయోగిస్తారు, ఎరువులుగా, రిఫ్రిజరెంట్ గ్యాస్గా ఉపయోగిస్తారు అమోనియాని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మెటలాయిడ్, మెటలాయిడ్ క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నాడు. లెడ్డా, బ్రోమియమా, గోల్డా, సిలికాన్. సిలికాన్ అనేది రైట్ ఆన్సరు. మన ఇక్కడ చూడండి, మనకి మెటలాయిడ్స్ ఎన్నున్నాయి అని కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడు. ఎన్నున్నాయి మనకి ఇక్కడ, 7 ఉన్నాయి. మెటలాయిడ్స్ ఎన్నున్నాయి అని కూడా అడిగాడు. అది ఒకటి బోరాన్ అనేది 3A ఉండిద్ది. 3A అంటే దాని యొక్క వ్యాలెన్సీ అనేది, వ్యాలెన్సీ కక్షలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి అన్నమాట. సిలికాను జెర్మేనియం. తర్వాత ఆర్సెనిక్, స్టేబినియం, టెల్యూరియం, యాంటీమోనీ ఇదన్నమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ అబయోటిక్ కాంపోనెంట్. ఇది బయాలజీ లేదా ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ అన్నమాట. మనకి సన్లైట్ అనేది
ఇది అబయోటిక్. సాయిల్ అనేది కూడా జీవం లేనిది, వాటర్ అనేది కూడా జీవం లేనిది. కానీ గ్రీన్ ప్లాంట్ అనేది ఇది బయోటిక్. బయోటిక్ బయోటిక్ అంటే జీవం గలవి. ఓకే, ఇక్కడ చూడండి, అబయోటిక్ అంటే ఏంది, నాన్ లివింగ్ థింగ్స్ అన్నమాట. వాటర్ అనేది బ్రతికి ఉన్నదా లేదు, నేల అనేది బ్రతుకుందా, సూర్యుడు అనేది అదే సన్లైట్ కాంతి అనేది బ్రతుకుందా కాదు. మనకి ఇది ఎగ్జాంపుల్స్ ఇంకా ఇది బయోటిక్, ఇది చాలా సార్లు అడిగాడండి. బయోటిక్ అంటే క్రింది వాటిలో ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, ఎగ్జాంపుల్స్ ఇచ్చి క్వశ్చన్లో సేమ్ ఇదే టైప్లో క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బయాలజీ నుంచి, ఇన్వర్టిబ్రేట్స్ డు నాట్ ఇంక్లూడ్, అంటే అకశేరుకాలు జీవులు వీటిని కలిగి ఉండవు. అంటే సరీసృపాలు అనేవి సకశేరుకాలు, క్రింది వాళ్ళ మలస్కాలు, అరాకిడ్నాస్ కీటకాలు అనేవి సకశేరుకాలు, సరీసృపాలు అనేవి సకశేరుకాలు అన్నమాట. చూద్దాము, ఆర్థోపడా జీవులు ఇన్వర్టిబ్రేట్స్ అంటే యానిమల్స్ వితౌట్ బ్యాక్ బోన్, అంటే వెన్నెముక, వెన్నెముక ఎముకలు ఉంటాయి కానీ వెన్నెముక లేనిది, వెన్నెముక ఉండవు. వెన్నెముక లేని జీవులను మనం అకశేరుకాలు లేదా ఇన్వర్టిబ్రేట్స్ అంటాము. అందులో మనకి ఆర్థోపోడ, మొలస్కా, అనలిడా, ఫాలిమెంథెసిస్, నెమటోడా, పొరిపెరా, సిరెండ్రేటా, ఎకైనోడెర్మేటా, ఈ జీవులన్నీ కూడా మనకి ఇన్వర్టిబ్రేట్స్. మనకి ఏదైతే సరీసృపాలు ఉన్నాయో ఇవన్నీ అంటే మనుషులు, పాములు, బలులు ఇవన్నీ కూడా మనకి సరీసృపాలు అవుతాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంపోజిట్ ఆఫ్ నర్వ్ ఫైబర్ దట్ మెడిటేట్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అండ్ ట్రాన్స్మిట్ ఇంపల్సెస్ టు బ్రెయిన్. మనకి బ్రెయిన్కి కలిగి ఉన్న ఒకే ఒక ఫైబర్స్ ఏంటంటే స్పైనల్ కార్డ్. ఇవేం చేస్తాయి, ట్రాన్స్మిట్ చేస్తాయి దేన్ని, ఇంపల్సెస్ని, అంటే చర్యల్ని బ్రెయిన్కి పంపిస్తాయి అన్నమాట. అవి అదేంటిది, వెన్నుపాము, దాన్నే స్పైనల్ కార్డ్. గుండె అనేది ఏం చేసిద్ది, రక్తాన్ని పంపు చేసిద్ది. ప్రకటెముటలు గుండెని మానవుల్ని రక్షిస్తాయి అన్నమాట. కండరాలు మనిషికి బలాన్ని అలాగే నడవటానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసిఫైడ్ అండర్ కింగ్డమ్ ఆఫ్ యానిమేలియా, ఈ క్రింది వాటిలో కింగ్డమ్ ఆఫ్ యానిమేలియా క్రింద వర్గీకరించబడనిది ఏది. ఓకేనా, ఇది నాట్ అండి. ఓకేనా, నాట్ అని పెట్టుకోండి. మెటాజోవా అనేది ఈ యానిమల్ కింగ్డంలోకి రాదు, యానిమల్ కింగ్డంలోకి రాదు, గుర్తుంచుకోండి. ఇక్కడ మనము చూడండి, జీవుల్ని 5 రకాలుగా వర్గీకరించారు. అదేంది, మొనేరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమోలియా. ఇప్పుడు మొనేరాని అనే పేరు లేదా మొనేరాని సృష్టించింది ఎవరు, ఫంగైని సృష్టించింది ఎవరు, యానిమేలియాని సృష్టించింది ఎవరు. ఓకేనా, జీవులను 2 రకాలుగా వర్గీకరించింది ఎవరు, 3 రకాలుగా వర్గీకరించింది ఎవరు, 4 రకాలుగా, 5 రకాలుగా, ఈ విధంగా కూడా క్వశ్చన్లు వస్తాయి, మీరు చెక్ చేసుకోవాలి, బయాలజీ బుక్ తీసి చదువుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ శాటిలైట్ బేస్డ్ ఆన్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, ఇది మనకు మెయిన్, ఆగ్మెంటేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. అదేంటిదంటే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 4 క్వశ్చన్లు వచ్చినాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్, గగన్. గగన్ అంటే ఏంది, జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్, జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్, ఇది గగన్ అన్నమాట. ఇదేం చేస్తుంది, నావిగేషన్ సర్వీసెస్ని ఇస్తుంది. ఓకేనా, నావిగేషన్ సర్వీసెస్ని ఇస్తుంది. దీన్ని ఎవరెవరు జాయింట్గా క్రియేట్ చేశారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే ఇస్రో వాళ్ళు కలిసి చేశారు. మరి గగన్ శక్తి అంటే ఏంది, ఇది ఒక యుద్ధ అభ్యాసం లేదా వార్ డ్రిల్ అంటారు. అలాగే జతిన్ అనేది ఒక వర్చువల్ మ్యూజియం అన్నమాట, ఇది ఒక సాఫ్ట్వేర్, మ్యూజియంని క్రియేట్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్ ఎర్త్ అబ్జర్వ్డ్ శాటిలైట్,
ఇది ఎర్త్ అబ్జర్వ్డ్ శాటిలైట్స్ అంతకు ముందలాగానే ప్రవేశపెట్టినా కానీ ఇస్రో, కానీ ఒక ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్గా, ఓకేనా, ఇన్నోవేటివ్ మరియు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఒకే ఒక ఫస్ట్గా మరి ప్రవేశపెట్టిన శాటిలైట్ ఐసిస్. ఐసిస్ ఈజ్ ద ప్రైమరీ శాటిలైట్. ఇది C-43 ద్వారా లాంచ్ చేశారు. దీని యొక్క బరువు 380 కేజీలు. ఇది నేను ఆ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది వెబ్సైట్లో ఉన్నదే, నేను మీకు ఇక్కడ పొందుపరిచా, ఇస్రో వెబ్సైట్లో. అది దీన్ని ఐసిస్ మిషన్ అంటారు. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఇస్రో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఓనర్ కూడా ఇస్రోనే. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఎందుకు, మన ఎర్త్ని అబ్జర్వేషన్ చేయడానికి. ఆర్బిట్ అయిపోయింది సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్. ఓకేనా, సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ అన్నమాట. అంటే మనకి పోలార్ మీదుగా, ఇక్కడ పోలార్ అని వస్తే పోలార్ మీదుగా ఈ విధంగా రొటేట్ అయ్యింది. ఐసిస్ ఇది ఒక ఇమేజింగ్ శాటిలైట్. ఇమేజింగ్ అంటే మనకి ఇందులో ఇన్ఫ్రారెడ్ రేస్ని అయితే ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ సైంటిఫిక్ మిషన్ టు అబ్జర్వ్ ద స్టడీ సోలార్ కరోనా. ఇక్కడ మనం ఇస్రో వాళ్ళు చేసే వాటిని కొన్ని క్యాటగరైజ్ చేస్తారు, కొన్ని సైన్స్ మిషన్లు అంటారు. సైన్స్ మిషన్స్ చూసారా, సైంటిఫిక్ మిషన్. కొన్ని కొన్ని నార్మల్ ఓన్లీ జస్ట్ అబ్జర్వేషన్ మిషన్స్ సైంటిఫిక్, లేదా కొన్ని కొన్ని అలా మిషన్స్ ఉంటాయి. దీన్ని సైంటిఫిక్ మిషన్ అంటారు, ఎందుకంటే వీళ్ళు స్టడీ చేస్తారన్నమాట. సైంటిఫిక్గా స్టడీ చేసి అబ్జర్వేషన్ చేయటాన్నే సైంటిఫిక్ మిషన్ అంటారు. ఇది ఎప్పుడు 2023లో లాంచ్ చేశారు, ఆదిత్య L1ని. ఏ పాయింట్లో, లాంగ్ రేంజ్ 1 L1 పాయింట్లో, లాంగ్ రేంజ్ 1 పాయింట్లో దీన్ని ప్రవేశపెట్టారన్నమాట. ఇది ఎంత దూరంలో ఉండిద్ది, 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంది, స్టడీ ఆఫ్ సోలార్ అప్పర్ అట్మాస్ఫియర్, అంటే కరోనా స్పియర్ లేదా కరోనాని కనుగొనడానికి. ఇక్కడ మనకేమిచ్చాడు, సోలార్ కరోనా. ఒకనే దేన్ని స్టడీ చేయడానికి, అబ్జర్వ్ అండ్ స్టడీ ద సోలార్ కరోనా. దాని యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్నే కరోనాని లేదా క్రోమోస్పియర్ని అది స్టడీ చేయటము. అలాగే ఇంకా మనకి చాలా ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు, మీరు కావాలంటే చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ మేడ్ ఇన్ ఇండియా. ఏది, అప్సరా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే. ఇది ట్రాంబే వద్ద ఉంది. అప్సరా ఎక్కడ ఉంది అంటే ట్రాంబే వద్ద. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు, 1957లో స్థాపించారు. దీని యొక్క డైరెక్టర్ హోమీ జహంగీర్ బాబా, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇన్ ఇండియా. ఓకే, మనకి సైరస్ అంటే అర్థమైంది, కెనడా ఇండియా రియాక్టర్ యుటిలిటీ సర్వీసెస్. కెనడా ఇండియా వాళ్ళు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక యుటిలిటీ రియాక్టర్నే మనం సైరస్ అని పిలుస్తాము. కంప్యూటర్ నుంచి 3 క్వశ్చన్లు రావటం జరిగింది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిహెచ్సిపి? డి అంటే డైనమిక్, హెచ్ అంటే ఓస్ట్ అంటే ఇదన్నమాట. ఏదైతే ఒక వ్యక్తి ఇతరులకు తన యొక్క సమాచారాన్ని ఇస్తున్నాడో లేదా ప్రవేశపెడుతున్నాడో అతన్ని ఓస్ట్ అంటారు. ఇందులో హెచ్ అంటే ఏంది, ఓస్ట్. సి అంటే కాన్ఫిగరేషన్. పి అంటే ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్, డిహెచ్సిపి సర్వర్ అంటారు. ఓకేనా, డిహెచ్సిపి అనేది ఒక సర్వీస్ ప్రోటోకాల్ అనమాట. అంటే సర్వీసెస్ని ఇచ్చేది ఎవరికి, వాళ్ళ యొక్క క్లయింట్కి. కాబట్టి ఇతన్ని ఏమంటారు, హోస్ట్ అంటారు, హోస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ కంప్యూటర్ ట్రాకర్ బాల్ అంటే, ఇప్పుడు మనకి మౌస్ మీద సపోజ్ ఇలా ఒక బాల్ ఉండిద్ది కదా, దాన్నే ట్రాకర్ బాల్ అనుకోండి. ఇందులో నేను ఇమేజ్ అయితే పర్టికులర్గా పెట్టలేదు,
మనకి ఒక ఒక కంప్యూటర్ ఉందనుకోండి, ఇక్కడ ఒక బాల్ ఉంటుంది సపోజ్, ఓకేనా? ఈ బాల్ని అటు ఇటు రొటేట్ ఇంకా రొటేట్ చేసుకుంటూ మనం కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి దాన్ని ట్రాకర్ బాల్ అనేది ఒక ఇన్పుట్ డివైస్, ఓకేనా? ఇన్పుట్ డివైస్కి మనకి ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి కీబోర్డు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మైక్ కూడా ఇన్పుట్ డివైజే. అలాగే కీబోర్డ్ మీద ఏటీఎం మిషన్లో ఉండే నంబర్స్ కూడా ఇన్పుట్టే. నేను మౌస్తో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కాబట్టి మౌస్ ఇన్పుట్టే, రిమోట్తో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కాబట్టి రిమోట్ కంట్రోల్ కూడా ఇన్పుట్టే, జాయిస్టిక్స్తో నేను గేమ్స్ ఆడతా కాబట్టి జాయిస్టిక్ కూడా, మైక్రోఫోన్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, డిజిటల్ కెమెరా, కెమెరా కూడా ఇన్పుట్ డివైజే, వెబ్కామ్స్, లైట్ పెన్స్, స్కానర్ గుర్తుపెట్టుకోండి, స్కానర్ కూడా ఇన్పుట్టే, అవుట్పుట్ కాదు, ఓకేనా? స్కానర్స్, మరి ప్రింటర్ అయితే అవుట్పుట్ వచ్చేది, స్కానర్ అయితే ఇన్పుట్ వచ్చేది, టచ్ స్క్రీన్స్ కూడా ఇన్పుట్ డివైజెస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బైట్స్ మేక్ కిలో బైట్, ఎన్ని బైట్లు కిలో బైట్ని తయారు చేస్తాయి అంటే 1024. ఒక బైట్ అంటే ఒక బైట్ అని దేన్ని అంటారు, 0, 1ని, 0 లేదా 1ని మనం బైట్ అంటాము. అలా 8 బైట్లు కలిస్తే మనకి ఒక బైట్ అనేది క్రియేట్ అయ్యిద్ది, ఒక బిట్టు. 8 బిట్లు కలిస్తే ఒక బైట్కి ఒక బైట్ అనేది రెడీ అయ్యిద్ది. అట్లా 1024 బైట్లు కలిస్తే మనకి 1 KB, ఓకేనా? 1 KB రెడీ అయ్యిద్ది. మనం 1 MB అంటారు కదా, అరే మీకు డేటా ఎంతటా అంటే ఒక 30 MBPS, 20 MBPS అంటాం కదా, అదే ఇది. ఓకే, పర్ సెకండ్కి 1024 KBలు కనుక వస్తే దాన్నే 1 MB. ఇప్పుడు మనకి నాది 5 MB వస్తుందిరా నా నెట్లో అన్నాడు అనుకో, 0 × KB × 5 వేస్తే ఏ వాల్యూ అయితే వచ్చిద్దో ఆ వాల్యూనే మనం 5 MB అంటారు. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఇది కరెంట్ జీకే నుంచి 2 క్వశ్చన్లు, అప్పుడైతే కరెంట్ అఫైర్స్ పెట్టి ఇప్పుడు జీకేలోకి నేను మార్చాను. విచ్ ఈజ్ ద 29th స్టేట్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ ఇన్ 2014, ఓకేనా? తెలంగాణ 29th స్టేట్కి ఏర్పడింది తెలంగాణ. అదే సిక్కిం గురించి చెప్పండి, సిక్కిం ఎన్నో స్టేటు, ఓకే? చాలా ఈజీ బిట్ నేను అడిగింది సిక్కిం గురించి చెప్పండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా యొక్క పరిపాలనా రాజధాని ప్రిటోరియా. మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే మనకి అడ్మినిస్ట్రేటివ్లో ఏముంది, మనకి చివరిలో ఏముంది, ప్రిటోరియా. ఇంగ్లీష్లో చెక్ చేయండి, ప్రిటోరియా. తెలుగులో చూస్తే పరిపాలన ఉంది, ఫస్ట్ పదం ప, ఇందులో ఫస్ట్ పదం పి, ప్రి, పరిపాలన ప్రిటోరియా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మరీ అసలు తెలియకపోతే ఇలా గుర్తుపెట్టుకోవటం బెస్ట్. అలాగే మనకి లెజిస్లేటివ్, ఓకేనా, లేదా పార్లమెంటు ఎక్కడుందంటే కేప్ టౌన్లో ఉంది. కేఫ్ అంటే ఎక్కడ కూర్చొని మనం ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్స్ ఎక్కడ కూర్చొని సమావేశం వేస్తారు, కేఫ్లో కూర్చొని టీ తాగుతానో లేదా స్నాక్స్ తింటానో ఏదో ఒకటి చిల్ అవుతా ఇక్కడ సంభాషణ చేస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు వాళ్ళు కూడా ఎక్కడ కేఫ్ టౌన్కి వెళ్ళి వాళ్ళు అక్కడ సమావేశాలు ఏర్పరచుకుంటారు. అలాగే జుడిషియల్ క్యాపిటల్ ఎక్కడ, బ్లూమ్ ఫౌంటెన్. వీళ్ళు ఎక్కడ కూర్చున్నారంట, మనం ఈ న్యాయవాదుల్ని బెంచ్ అంటాం, బెంచ్ అంటే ఇది రౌండ్ బెంచ్ అనుకోండి. ఫౌంటెన్ కూడా మనకి ఎలా ఉంటుంది, రౌండ్లోనే రౌండ్ షేప్లో ఉండేది కదా ఫౌంటెన్, ఇది బ్లూ ఫౌంటెన్ అన్నమాట. ఈ బ్లూ ఫౌంటెన్ చుట్టూ వీళ్ళు న్యాయవాదులు కూర్చొని తీర్పులు ఇస్తున్నారు. ఓకే, ఈ విధంగా నేమ్స్ కోడ్ గుర్తుపెట్టుకోగలిగితే అంటే ఈరోజు మీకు గుర్తున్న ఒక 1 ఇయర్ తర్వాత ఎగ్జామ్ జరిగిద్ది కాబట్టి అప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే కనీసం ఈ ఐడియాస్ ఉన్నా మనం 1 ఇయర్ తర్వాత అయినా కొంచెం థింక్ చేసినా మనం ఆన్సర్ పెట్టగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ నుంచి 3 క్వశ్చన్లు, ద 2022 కామన్వెల్త్ గేమ్స్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్, ఎక్కడ 2022 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయని నిర్ణయించారంటే బర్మింగ్హామ్ అనేది లండన్లో ఉన్నటువంటి ఒక ప్రదేశము, ఎడిన్బర్గ్ కాదు, ఢిల్లీ కాదు, ఫ్లిత్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ద నిఫా వైరస్ అవుట్ బ్రేక్ ఇన్ 2018 టుక్ ప్లేస్ ఇన్, ఎక్కడ వ్యాప్తి చెందింది, 2018లో వచ్చిన నిఫా వైరస్ ఎక్కడ వ్యాప్తి చెందింది. ఇది కరెంట్ అఫైర్స్ బిట్టు, కేరళలో వ్యాప్తి చెందింది, ఓకేనా? కేరళలో
నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ అక్టోబర్ 2020 హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఎన్కే సింగ్, 15వ ఆర్థిక సంఘ అధ్యక్షుడు ఎన్కే సింగ్. ఇప్పుడు మీరు 16ది అయితే మీరు చెప్పండి, 16వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనము చర్చించుకున్నటువంటి 30/12/2020 మార్నింగ్ షిఫ్ట్ సెట్ 5 GK బిట్లు అనేది మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. మరి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ కావాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.